హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? సో ఈరోజు నేను మీకు కరివేపాకు పొడి అనేది ఎలా చేయాలో నేను మీతో షేర్ చేస్తాను. నేను ఎలా చేస్తానో అనేది మీతో షేర్ చేస్తానండి. వీడియో నచ్చితే కనుక చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. ఫస్ట్ మనం కరివేపాకుని బాగా కడిగి ఆరబెట్టుకోవాలండి. అది మొత్తం తడి అనేది అసలు ఎక్కడ ఉండకూడదు, మొత్తం ఆరబెట్టుకోవాలి ఫస్ట్. దెన్ నెక్స్ట్ స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ వేయాలండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. సో ఎవరి స్పైసీకి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను. ఎండుమిర్చి వేగిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఇప్పుడు నేను ఇందులో కొంచెం ధనియాలు అండ్ కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. నేను ఇది కొంచెం క్వాంటిటీలోనే చేస్తున్నాను, అందుకే అన్ని కొన్ని తీసుకుంటున్నాను. ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి. ఇంతకుముందు మనం కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు ఉంది కదా, అది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో కరివేపాకు అనేది బాగా వేయించుకోవాలండి. మీరు ఇక్కడ చూడొచ్చు, కరివేపాకు మొత్తం వేగిపోయింది. సో మనం ఆకును కనుక చిలిపితే కనుక ఏమంటారు, పౌడర్ అయిపోవాలండి. అంత బాగా వేయించుకోవాలి కరివేపాకుని. సో ఇవన్నీ మనం వేయించుకున్న మిర్చి, ధనియాలు, నెక్స్ట్ కరివేపాకు ఇవన్నీ చల్లారిన తర్వాత మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకొని ఇంతకుముందు మనం వేయించుకున్నవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి అండ్ ధనియాలు ఉన్నాయి కదా, అవి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో చింతపండు కూడా యాడ్ చేయాలండి కొంచెం టేస్ట్కి. చింతపండు అనేది ఏమంటారు, అలా ముద్దగా కాకుండా కొంచెం విడివిడిగా తీసి యాడ్ చేయాలండి. సో మనం గ్రైండ్ చేస్తున్నాం కదా, అందుకు ఇక్కడ నేను కొంచెం సాల్ట్ అండ్ కొంచెం వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను. ఒక 5 to 6 వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ వీటిని మిక్సీ పట్టుకోవాలండి. ఇది పౌడర్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి. సో మన పొడి రెడీ అయిపోయిందండి. ఎంతో ఎమ్మీగా ఉండే కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. సో ఇది మనం ఇడ్లీలో అయినా, దోశలో అయినా, రైస్లోకైనా చాలా బాగుంటుంది. సో ఇదేనండి ఇవాళ నా వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.